నమస్తే అండి, నా పేరు నరసింహారావు తమ్మినేని, సాగిపాడు గ్రామం, కామర్పుకోట మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ప్రకృతి పద్ధతి ద్వారా 2 ఎకరాలు మొక్కజొన్న వ్యవసాయం చేయటం జరిగింది. మొదట నేను భూసారం పెరగడానికి ఒక 200 కేజీలు పశువులు ఎరువు, ఒక 125 కేజీలు ఘనజీవామృతం ఎకరానికి కలిపి దుక్కులు వేసి దున్నటం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దానిని 12 గంటలు నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత మనం విత్తనం నాటడం జరిగింది. అక్టోబర్ నెలాఖరులో నాటడం జరిగింది. సాలుకి సాలుకి మధ్యలో 22 అంగుళాలు, మొక్కకి మొక్కకి మధ్యలో 6 అంగుళాలు ఉంచి విత్తనం నాటడం జరిగింది. విత్తనం నాటిన 8వ రోజు జీవామృతాన్ని నీటి ద్వారా పారించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ జీవామృతాన్ని నీటి ద్వారా పారించడం జరిగింది. అది ఎందుకంటే మొక్కలకు కావాల్సిన తగిన పోషకాలను అందిస్తుంది. నాటిన 25 రోజుల తర్వాత పుల్లని మజ్జిగని పిచికారీ చేసాం. 1 ఎకరానికి 6 లీటర్ పుల్లటి మజ్జిగని 100 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసాం. చీడపీడలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ పుల్లటి మజ్జిని పిచికారీ చేయటం జరిగింది. మరో 5 రోజుల తర్వాత జీవామృతాన్ని 3వసారి నీటి ద్వారా పారించడం జరిగింది. నాటిన 40వ రోజున ఆవుమూత్రం ఇంగవ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయటం జరిగింది. ఎకరానికి 100 లీటర్ నీటిలో 15 లీటర్ల ఆవుమూత్రము, 150 గ్రాములు ఇంగవాను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చిన్న చిన్న పురుగులు దోమలు రాకుండా ముందు జాగ్రత్త కోసం ఈ ద్రావణాన్ని పిచికారీ చేయటం జరిగింది. మరో 4 రోజుల తర్వాత జీవామృతాన్ని మళ్ళీ నీటి ద్వారా పారించడం జరిగింది. పంట ఈన దశకి 10 రోజులు ముందు, అనగా నాటిన 45వ రోజున కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్ల ఈ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయడం జరిగింది. ఈ ద్రావణం వలన పొత్తు దృఢంగా రావడం జరిగింది. మరో 5 రోజుల వ్యవధిలో ఎకరానికి 100 లీటర్ నీటిలో 3 లీటర్ల పంచగవ్య అనే ద్రావణాన్ని కలిపి పిచికారీ చేశాను. ఈ ద్రావణం పిచికారీ చేయడం వలన ఎండు తెలుగులు రాకుండా ఉండటమే కాకుండా చేను పచ్చగా తయారైంది. ఈ పంచగవ్య ద్రావణాన్ని వాడటం వలన పొత్తు నాణ్యత పెరగటమే కాకుండా మంచి బరువు రావడం కూడా జరిగింది. మరి మరో 10 రోజుల వ్యవధిలో జీవామృతాన్ని 3 సార్లు నీటి ద్వారా పారించడం జరిగింది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ ఈ విధంగా నాకున్న 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న పండించడం జరిగింది. ఈ పద్ధతులను అవలంబించడం వలన నాకు 1 ఎకరానికి 6 నుంచి 7 టన్నుల మధ్యలో దిగుబడి రావడం జరిగింది. ఇదే మొక్కజొన్న గతంలో వేసినప్పుడు 10 నుంచి 12 వేలు ఖర్చు అయ్యేది నాకు. ఈ ప్రకృతి పద్ధతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు 2 నుంచి 3 వేలు అనగా అంటే ఖర్చు బాగా తగ్గి నాకు అధిక దిగుబడి వచ్చి ఆదాయం కూడా పెరగడం కూడా జరిగింది. ఇక దిగుబడి విషయానికి వస్తే మామూలు పద్ధతిలో దిగుబడి 4 నుంచి 5 టన్నుల వరకు వచ్చేది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా దిగుబడి 6 నుంచి 7 టన్నుల మధ్య రావడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి అవలంబించడం ముఖ్య ఉద్దేశం తక్కువ పెట్టుబడి అవుతుందనే మెయిన్ కారణం. ఆ రకంగానే నాకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అవడం కూడా జరుగుతుంది. ఈ విధానాన్ని పాటించాలంటే ముఖ్యంగా ఆవులు అవసరమై ఉంది. గతం నుంచి కూడా నాకు 4 ఆవులు ఉన్నాయి. వాటితో వచ్చే మూత్రము పేడతోటి మా పొలాలకు కావలసిన ద్రావణాలు కానీ కషాయాలు కానీ తయారు చేసి ఉపయోగించుకోవడానికి సులువైంది. గతంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి మాకు అయితే అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా CRPలు మా గ్రామానికి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా ఇప్పుడు చేయటం కూడా జరుగుతుంది. మాతో పాటు రైతులందరూ ఈ పద్ధతులను పాటిస్తూ పంటలను పండించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయాన్ని నేను పొందాను. అట్లాగే మీరు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాను.